అందరికి నా నమస్కారాలండి. మారిన డిగ్రీ సిలబస్ ఏదైతే సెకండ్ సెమ్ ఉందో, ఇంగ్లీష్ ప్రాక్సిస్ కోర్స్ 2, అందులో మనం ఇప్పుడు ఒక పోయట్రీలో ఒక పోయం చూడబోతున్నాం. అదేమంటే ఫోర్త్ యూనిట్లో కోరమండల్ ఫిషర్స్ బై సరోజిని నాయుడు ఇప్పుడు మనం చూడబోయే పోయం అన్నమాట. ముందుగా సరోజిని నాయుడు గురించి తెలుసుకుందాం. సరోజిని నాయుడు గారిని నైటింగేల్ ఆఫ్ ఇండియా, భారత కోకిల అని పిలిచేవారు గాంధీ గారు. కారణం ఏంటంటే ఆమె రాసేటటువంటి పోయిటిక్ స్టైల్ కానివ్వండి, ఆమె కలర్ని బట్టి కానివ్వండి. ఇక ఆమె రాసిన ముఖ్యమైన నోటబుల్ వర్క్స్ ఏంటంటే గోల్డెన్ థ్రెషోల్డ్ అండ్ ఇన్ ద బజార్స్ ఆఫ్ హైదరాబాద్, ఆ తర్వాత బ్యాంగిల్ సెల్లర్స్, ఇలాంటివి ఇప్పుడు మనం చూసే కోరమండల్ ఫిషర్స్ అవి కూడా ఉన్నాయి. ఆమె క్విట్ ఇండియాలో పాల్గొన్నారు. దీంట్లో ముఖ్యంగా ఉప్పు సత్యాగ్రహం జరిగే టైంలో దరసేనా ఉప్పు డిపో మీద ఆమె దాడి చేయడం జరిగింది. కొంతమందిని తీసుకెళ్లి, మహిళల్ని కానివ్వండి, చాలామందిని తీసుకెళ్లి దాని మీద దాడి చేయడం జరిగింది. దానికి ప్రతిగా ఈమెకి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఉత్తరప్రదేశ్ గవర్నర్గా ఈమెని అపాయింట్ చేయడం జరిగింది. కోరమండల్ ఫిషర్స్, కోరమండల్ అంటే ఏంటి? కోరమండల్ అంటే ముఖ్యంగా అన్నమాట తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ సముద్ర తీరం ఏదైతే ఉందో వాడిని కోరమండల్ అంటారు. పైన ఇంకొంచెం ఉంటుంది, మెయిన్ కోరమండల్ అనేది మన ఆంధ్రప్రదేశ్, తమిళనాడు సముద్ర తీరం. ఫిషర్స్ అంటే చేపలు పట్టేవాళ్ళని. రైజ్ బ్రదర్స్ రైజ్, లేవండి మీ సహోదరులారా లేవండి. ద వేకనింగ్ స్కైస్ ప్రే టు ద మార్నింగ్ లైట్, నిద్ర లేచినటువంటి ఆకాశం ఏం చేస్తుంది అంటే ఉదయానికి ప్రార్థిస్తుంది. మనం సూర్య నమస్కారాలు చేస్తూ ఉంటారు కదా, అట్లా ఏంటంటే ఆకాశం కూడా ఆ యొక్క ఉదయపు వెలుతురికి ప్రార్థిస్తుందంట. ద విండ్ లైజ్ అ స్లీప్ ఇన్ ద ఆర్మ్స్ ఆఫ్ ద డాన్ లైక్ అ చైల్డ్ దట్ హ్యాస్ క్రైడ్ ఆల్ నైట్. గాలి అంట రాత్రంతా ఏడుస్తూనే ఉందంట, ఇప్పుడు చక్కగా ఒదిగిపోయి నిద్రపోతుందంట. ఏడ్చి 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 ఉదయం కాగానే నిద్రపోతుందంట. దానికి కారణం ఏంటంటే రాత్రులు గాలి అనేది చాలా హోరుగా ఇస్తుంది, అసలు చాలా శబ్దం అనేది వింతగా ఉంటుందన్నమాట. ఆ సముద్రం మీద విపరీతమైన గాలులు వస్తూ ఉంటాయి, అలలు వస్తుంటాయి. దానికి కారణం ఏంటంటే చంద్రుడు ఏం చేస్తాడు, దాని గురుత్వాకర్షణ శక్తితో సముద్రాన్ని లాగుతూ ఉంటాడు కాబట్టి అలల్లో చాలా తేడా ఉంటుంది రాత్రుల్లో. దాంతో ఆ గాలి యొక్క వేగం అనేది ఎక్కువగా ఉంటుంది. దాని గురించే ఉదాహరిస్తున్నారు సరోజిని నాయుడు గారు. ఏంటంటే రాత్రంతా చాలా విపరీతమైన శబ్దంతో చేసింది, ఇప్పుడు నిశ్శబ్దం అయిపోయింది గాలి. కమ్ లెట్ అస్ గేదర్ అవర్ నెట్స్ ఫ్రమ్ ద షోర్ అండ్ సెట్ అవర్ క్యాటమరాన్స్ ఫ్రీ. పదండి మన వలలన్నింటినీ తీసుకుందాం అండ్ పడవల్ని ఏం చేద్దాం, తీసుకువెళ్దాం. లంగరీస్ ఆపుకుంటారు కదా, వాటిని కూడా ఫ్రీ చేసుకుని వెళ్ళిపోదాం. టు క్యాప్చర్ ద లీపింగ్ వెల్త్ ఆఫ్ టైడ్ అంటే సముద్రంలో ఉన్న సంపదని మనం ఏం చేద్దాం, కొల్లగొడదాం, తీసుకొచ్చుకుందాం. ఏముంటుంది, చేపలు ఉంటాయి, చేపలు ఇంకా నత్తలు కానీ ఇంకా క్రాప్స్, ఇలాంటి పీతలు, ఇలాంటి రకరకాల జీవులు ఉంటాయి, ఏవైతే తినగలిగిన వాటన్నిటిని పట్టుకొచ్చుకుందాం. ఫర్ వీ ఆర్ ద కింగ్స్ ఆఫ్ సీ, మన సముద్రం యొక్క రాజులం, మన సంపదని కొల్లగొట్టుకొని తెచ్చుకుందాం. నో లాంగర్ డిలే లెట్ అస్ హెజన్ అవే ఇన్ ద ట్రాక్ ఆఫ్ ద సీగల్స్ కాల్. ఏమాత్రం తాత్సారం చేయొద్దు, ఏమాత్రం లేట్ చేయొద్దు, తొందరగా పదండి, అదిగోండి. సీగల్స్ అంటే సముద్ర పక్షులు. ఇవి ఏం చేస్తాయంటే ఈ చేపలు ఎక్కడెక్కడ తిరుగుతూ ఉంటాయో అక్కడ మాటేస్తాయి, కొంచెం పైకి రాగానే అందుకొని వెళ్తూ ఉంటాయి. అదిగోండి వచ్చినాయి ఆ పక్షులు, ఎక్కడ చేపలు ఉంటూ ఉన్నాయి, పదండి వెళ్దాం. ద సీ ఈజ్ అవర్ మదర్, తల్లి లాంటిది సముద్రం, ఎందుకంటే బువ పెడుతుంది. ద క్లౌడ్ ఈజ్ అవర్ బ్రదర్, మేఘాలు చూడండి మన సోదరు లాంటి వాళ్ళు, ఎందుకని గాలితో వీస్తూ ఉంటే మనతో పాటు ప్రయాణం చేస్తుంటాయి, అవి కూడా మనల్ని తోవ చూపుతూ ఉంటాయి మనకు ముందుకు వెళ్ళి. ద వేవ్స్ ఆర్ అవర్ కామ్రేడ్స్ ఆల్, ఈ వేవ్స్ ఉన్నాయి చూసారా, అలలు, సముద్రంలో అలలు వస్తున్నాయి, వీటిని చూసి భయపడద్దు, ఇవన్నీ మన స్నేహితులు, మనల్ని ముందుకు తీసుకెళ్తూ ఉంటాయి. వాట్ తో వీ టాస్ ఎట్ ద ఫాల్ ఆఫ్ ద సన్ వేర్ ద హ్యాండ్ ఆఫ్ ద సీ గాడ్ డ్రైవ్స్. ఒకవేళ ఏదైనా జరిగిద్దేమో అనుకునేరు, ఏదైనా భయోత్పాతం లేదా ఏదైనా సముద్ర పాలలు సుడిగుండాలో లేకపోతే ఏమైనా తుఫాన్లు చెలరేగి ఏమైనా ఇబ్బంది అయిద్దేమో లేకపోతే రాత్రులు రాలేమేమో, అంటే ఈవినింగ్స్ ఒకవేళ ఆగిపోయి ఏదైనా భయంకరమైన ఏమైనా జరుగుతాయని ఏం భయపడద్దు. కారణం ఏంటంటే సముద్రపు దేవుడు ఉన్నాడు. ప్రాబ్లం లేదు, హీ హూ హోల్డ్స్ స్టామ్ బై హెయిర్, తన జుట్టుతో తుఫాన్ని కూడా ఆపగలిగే సామర్థ్యం ఉన్నవాడు. విల్ హైడ్ ఇన్ హిస్ బ్రెస్ అవర్ లైవ్స్, ఎలా అయితే చంటి పాపని తల్లి హృదయానికి హత్తుకుంటుందో అలా సముద్రపు దేవుడు మనల్ని హత్తుకుంటాడు. స్వీట్ ఈజ్ ద షేడ్ ఆఫ్ కోకోనట్ గ్లేడ్ ద సెంట్ ఆఫ్ ద మ్యాంగో గ్రోవ్. సముద్రపు ఒడ్డున ఈ ఎక్కువగా ఏం జరుగుతుందంటే కోకోనట్ ట్రీస్, కొబ్బరి చెట్లు ఉంటాయి.
కొబ్బరి చెట్లు కొంచెం ఎత్తుగా పెరగడం వల్ల, నీడ పడడం వల్ల ఏంటంటే వాటి చుట్టుపక్కల ఎటువంటి మొక్కలు అవి కూడా రావు. కారణం ఏంటంటే నీడ పడుతూ ఉంటుంది కాబట్టి, కాకపోతే చల్లగా ఉంటుంది కాబట్టి జనాలు అక్కడ కూర్చొని ప్రశాంతంగా, అంతేకాదు పక్కన మామిడికాయ తోపులు కూడా ఉంటాయి, తోటలు ఉంటాయి, వాటి యొక్క వాసన చూసుకుంటా. అండ్ స్వీట్ ఆర్ ద శాండ్స్ అట్ ద ఫుల్ ఆఫ్ ద మూన్ విత్ ద సౌండ్ ఆఫ్ ద వాయిసెస్ వీ లవ్. పక్కనే ఎవరైనా మంచి మనం ప్రేమించిన వ్యక్తులు కనుక ఉంటే అసలు ఆ వాసన చూసుకుంటా ఆ నీడలో, అలానే చల్లని రాత్రులు లో అసలు మన పక్కన మనం ప్రేమించే వాళ్ళు ఉంటే ఎంత బాగుంటుందో. బట్ స్వీటర్ ఓ బ్రదర్స్, అంతకన్నా బాగుండే విషయం చెప్పమంటారా, ద కిస్ ఆఫ్ ద స్ప్రే. మనం అట్లా వెళ్తూ ఉంటే ఆ సముద్రపు గాలిలో రేణువులు మనల్ని తాకుతూ ఉంటే, అండ్ ద డ్యాన్స్ ఆఫ్ ద వైల్డ్ ఫోమ్స్ గ్లీ. మనం వెళ్ళేటప్పుడు నురగ వస్తుంది, ఎట్లా అలలు అలలు ఢీ కొట్టుకోవడం వల్ల నురగ వస్తుంది. ఆ నురగ ఎలా ఉంటుంది, సంతోషం. ఆ సముద్రం సంతోషపడితే మనం అయితే ఎట్లా అయితే నవ్వితే పళ్ళు కనబడతాయో, తెల్లగా కనబడతాయో, అట్లానే సముద్రం సంతోషించినప్పుడు ఆ నురగ కూడా తెల్లగా కనబడుతుంది. రో బ్రదర్స్ రో టు ద ఎడ్జ్ ఆఫ్ వర్డ్స్. పదండి, మనం ఏం చేద్దాం, బాగా నావని తీసుకువెళ్దాం. ఎక్కడ దాకా, వేర్ ద లో స్కై మేట్స్ విత్ ద సీ. ఎక్కడైతే ఆకాశం సముద్రం రెండు కలిసినట్టు కనబడుతున్నాయి చూసారా, ఆ ఎడ్జ్ దాకా మనం వెళ్దాం. ఇదండి సరోజిని నాయుడు గారు రాసిన కోరమండల్ ఫిషర్స్.